వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనకి విమోచన దొరకలేదు, కానీ అమూల్యమైన తన రక్తాన్ని ఇచ్చి ఆయన మనల్ని విమోచించారు. మన జీవితం ఎలా ఉందో, ప్రకాశించలేదేమో, మంచి క్రియలు మనలో లేవేమో, మనం అనుకున్నట్లుగా మనం వెళ్ళిపోతున్నాము, కానీ దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితము సరిగా లేదేమో గమనించుకొని ఈ రోజు నుండి మనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించేటట్లుగా మనము జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియుల దవమవర్ణుడైన దేవుడు రత్నవర్ణునిగా మన కొరకు మార్చబడ్డారు. ఈ రోజున మాకు సంబంధించిన వారు కాదు యేసుక్రీస్తు ప్రభువారని అనుకుంటున్నారు, కానీ ఎవరిలోనైతే పాపం ఉందో ఆ పాపము తొలగించబడాలనంటే వారు ఎవరి యొద్దకు రావాలంటే రక్తవర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రావాలి.